హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సర్వే జన సుఖమే భవంతు. ఈ వీడియోలో మన ఇండియన్ సూపర్ హీరో అయినటువంటి హనుమంతుడు జన్మించిన స్థలం అంజనాద్రి పర్వతం గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. హనుమంతుడు జన్మించిన చోటైన అంజనాద్రి పర్వతం కర్ణాటక రాష్ట్రం కొప్పల జిల్లాలోని హనుమనహళ్ళి అనే గ్రామంలో ఉంది. యునెస్కో హెరిటేజ్ సైట్ అయినటువంటి హంపి 20 కిలోమీటర్స్ దూరంలోనే ఈ అంజనాద్రి పర్వతం ఉంటుంది. అంజనాద్రికి చేరుకోవాలంటే సమీపమైన రైల్వే స్టేషన్ హోస్పేట్ మరియు కొప్పల 2-వీలర్ మరియు 4-వీలర్ పార్కింగ్ కోసం ఇక్కడ స్పేస్నైతే మనం చూడొచ్చు. అంజనాద్రి పర్వతాన్ని దర్శించుకోవడానికి మార్నింగ్ టైంలో 7-10 లోపు వస్తే మన ప్రయాణం సులువుగా ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శించుకోవడం బెటర్. ముఖ్యంగా శనివారం రోజు భక్త సందోహం ఎక్కువగా ఉంటుంది. అంజనాద్రి పర్వతం పైకి ఎక్కి హనుమంతుడిని దర్శనం చేసుకోవాలంటే సుమారు 580 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్ల మార్గానికి చేరుకోవడానికి ముందుగా ఇక్కడైతే మనం శ్రీరాముని దర్శనం చేసుకోవచ్చు. శ్రీరాముడి దర్శనం అనంతరం మా ప్రయాణం హనుమంతుడి దర్శనం వైపు మెట్ల మార్గం ద్వారా సాగింది. సుమారు 580 స్టెప్స్ ఎక్కిన తర్వాత కూడా అలసరైతే అనిపించలేదు. సుమారు గంట పాటు శ్రమించి 550కి పైగా మెట్లు ఎక్కి పర్వతం మీదకి చేరుకోగానే పర్వతం మీద నుండి కిందికి చూడగా ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పచ్చని పంట పొలాలు, తుంగభద్రా నది యొక్క నీళ్లు, కొబ్బరి తోటలు, ఒక బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పొచ్చు. హనుమంతుడి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్ళిద్దాం. యతో ధర్మస్తతో హనుమ యతో హనుమస్తతో జయ. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనమైతే రాయితో చెక్కిన హనుమంతుడి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహంతో పాటు రామ లక్ష్మణ సీత విగ్రహాల్ని కూడా చూడొచ్చు. రామ లక్ష్మణ సీత విగ్రహాలకి ఎదురుగా ఒక 25 కేజీల నీళ్ళలో తేలియాడే రాయిని అయితే మనం చూడొచ్చు. ఈ రాయిని రామసేతు నిర్మాణానికి ఉపయోగించారు. దర్శన అనంతరం ఆలయం బయట ఒక ధ్వజస్తంభం అయితే మనం గమనించవచ్చు. భక్తులు తమ కొబ్బరికాయలను ఇక్కడికి సమర్పించుకుంటారు. ఈ అంజనాద్రి పర్వతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పర్వతానికి అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, హనుమంతుడి తల్లి అయినటువంటి అంజనాదేవి ఈ పర్వతం మీద చాలా ఏళ్ళు తపస్సు చేయడం జరిగింది. తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ఒక పండుని అంజనాదేవికి సమర్పిస్తాడు. ఆ పండుని తిన్న తర్వాత అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు. కాబట్టి ఈ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది. ఈ అంజనాద్రి పర్వతానికి సమీపంలో ఆనేగుంది అనే ఒక విలేజ్ ఉంది. ఈ ఆనేగుంది అనే విలేజ్ ఒకప్పటి కిష్కింద అని చెప్పబడుతుంది. రామాయణంలో జరిగిన కిష్కింద కాండ గురించి మీకు తెలిసే ఉంటుంది. రామ లక్ష్మణులను హనుమంతుడు ఈ ప్రాంతంలోనే కలిసినట్టు మనకి పురాణాలు చెబుతాయి. ఇక్కడ ఆలయం బయట ఉన్న విశ్రాంతి గది గోడల మీద
హనుమంతుడి జననం గురించి పెయింటింగ్ రూపంలో మనకి వివరించారు. 2013లో ఈ పెయింటింగ్ని వేశారు. సుమారు 1787 సంవత్సరాల క్రితం హనుమంతుడి జననం అంజనాద్రి పర్వతం మీద జరిగినట్టు ఇక్కడ మనకి వివరించారు. వాటితో పాటు ఇంకా రామాయణంలో జరిగిన వివిధ సంఘటనలను ఈ పెయింటింగ్ రూపంలో మనకి వివరించారు. ఈ పర్వతం మీద నుండి ఈవినింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సన్సెట్ పాయింట్ అయితే వీక్షించవచ్చు. అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. ఈ పర్వతం మీద నుండి దగ్గరలో ఉన్న హంపి విరూపాక్షాలయం మరియు ఇంకా కొన్ని దేవాలయాలను అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇది అంజనాద్రి పర్వతం గురించి పూర్తి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.